ఈ నెల 9వ తేదీన చేపట్టే చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సేవాలాల్ రాష్ట అధ్యక్షులు రాంబాబు నాయక్ పిలుపునిచ్చారు. పోడు భూముల సాధనకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. గిరిజన గోడును పరిష్కరించాలని, పోడు గిరిజనుల గోడు అనే నినాదంతో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పోడు సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ పోడుదారుల వద్దకు వచ్చి కుర్చీ వేసుకుని పరిష్కరిస్తామన్న హామీ ఏమైందని, అందుకే ఆగస్టు 9న జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఖాళీ కుర్చీతో ప్రగతి భవన్ కు చేరుకుని ముట్టడిస్తామని, ఆదివాసీ గిరిజనులు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వము మాకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది విస్మరించినందున గత 8 సంవత్సరాల నుంచి చూసి చూసి కళ్ళు కాయలు కాసినాయి. మా హరిజనుల యొక్క ఆదివాసుల యొక్క రైతులు పోడు సమస్యలు ఆ రకంగానే ఉంది. గత సంవత్సరంలో గత ప్రభుత్వాల్లో పాలకులు ఉన్నప్పుడు మరి ఆ గత ప్రభుత్వాలు ఏ రకంగా పట్టాలు పోడు పట్టాలు ఇచ్చినాయి, మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వమే కదా హామీ ఇచ్చింది. కుర్చీలు వేసుకొని మరి మీకు ఏదైతే పోడు సమస్యలు ఉన్నాయో ఆ పొడి సమస్యలు తీరుస్తా అని చెప్పేసి స్వయంగా కేసీఆర్ గారి ప్రకటించడం జరిగింది. నిండు శాసనసభ సాక్షిగా మరి ప్రమాణం చేసి చెప్పినటువంటి ఈ వాగ్దాన్ని మరి ఎందుకు విస్మరిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వము? అంటే గిరిజనుల పట్ల మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇదేనా అని చెప్పేసి మేము సూటిగా ప్రస్తావిస్తా ఉన్నాం ఈరోజు.